ఏం చేయను, నేనే ఉంటా ఇంటి కదా, ఇంటి దగ్గరనే ఉంటా. వస్తుంది ఇంత ఎలా కూరనా, చాలా చాలా చేసిన. ఎందుకు ఎండ కొడుతుందని చేసుకున్నాం. వస్తున్నాయి గట్టిగా, అన్ని పార్టీలు తిరుగుతురు, బీజేపీ తిరుగుతుంది, ఇక అట్నే తిరుగుతురు. నిన్న నుంచే స్టార్ట్ చేసిర్రు తిరగడం, నిన్న నుంచే మొదలు పెట్టిర్రు. ఏమనుకుంటారో నాన్న, ఎవరి ఇళ్ళలో ఏం పడి ఎట్లా వేసేది తెలియదు, నాకేం తెలుస్తుంది. కానీ ఇంకేదనుకోవాలి, నిన్న వచ్చిపోయారు, సప్లై ఎక్కువ ఊరు, ఆ పేపర్స్ వచ్చిపోయారు, పోకున్నాం. ఎవరు మీరు ఎక్కడ ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారు? నాకేం తెలుస్తాను, ఎవరు గెలిచేది ఎమెరిక, నాకెవరు నాకే అమెరిక. మీరు ఎవరికి వేస్తారు ఓటు, ఎవరికి వేద్దాం అనుకుంటారు? ఇది ఇంకెవరికి చూశాడు కాదు, ఎవరికన్నా వేస్తాను లేచినాడు. అంతే అంతే, ఏ పార్టీ తిరగం మేము, తిరగం తెలియదు. ఊరంతా ఏమనుకునేది, ఊరు వాళ్ళకి అందరికి తెలుసు. ఎవరు కడపాలో ఏముంది నాకు చెప్పు, తెలుస్తుందా? ఏం పేరు? నరసింహ. నరసింహ ఏం చేస్తారు? ఏం చేస్తారు? ఏ నశముచకగా బాయికడే సర్జ్ చేసుకుంటాం, అంతేనా? తిన్నారా మరి? ఎండలు బాగున్నాయి కదా, ఎట్లా ఎండలు ఎట్లున్నాయి? సత్య. నేను ఎంపీ ఓట్లు వస్తున్నాయి కదా, రాజకీయం ఇంకా ఎట్లా లేదు, ఇంకా ఎవరు ఇంట్లో కూడా తిరిగితే లేదు చెప్తులేరు. ఇక రేపు కల్లా ఎవరు వస్తారు, రేపు ఎల్లుండదు, ఎవరు వస్తలేరు. నా పేరు యాదగిరి, నా పేరు యాదగిరి. ఇదే కూలినాలు చేసుకొని బతికేటోళ్ళం మేము. మేమేం చేస్తామే, అవి ఎవరు వస్తే మాకేమన్నా అందానా? మీ కాశ్యం చేసుకొని బతికేదా మాకు? రాజకీయం ఇంకా ఊళ్ళకి డబ్బు లేదు, కొమ్ము లేదు, అట్లనే ఉండాలి. చెప్పలేము, ఇక ఎవరు తిరుగుతారు? రాదు విషయం, దానికి ఏం చేస్తుంటారు? ఏం చేస్తుంటారు? టైలర్. నడుస్తుందా మంచిగా? ఇక్కడ అంతా రెడీమేడ్ అయింది, మన ఉత్తో కూర్చున్న పనే ఉంది. ఎక్కువ అంతా రెడీమేడ్ అయింది కదా, ఇక ఏదో గట్టినే చేసుకోవాలి, వచ్చిన కాడ చేసుకోవాలి, ఉండాలి. గట్టినే మామూలుగా నడుస్తుంది. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఇక అందరి ఉద్దేశం ఎట్లుందేమో కానీ ఎంపీకి మాత్రం బుర్రా నరసింహ గౌడ్కి వెయ్యాలి, బీజేపీకి వెయ్యాలి. పైన కేంద్రం ఉండాలి, కేంద్రంలో బీజేపీ ఉండాలి. ఇక్కడ ఏదైనా రాని, ఇక ఇక్కడ ఏదైనా రాని, ఎంపీలు అయితే బలంగా ఉండాలి. ఇప్పుడు వేరే దేశాలు భయపడాలంటే మోడీ ఉండాలి, సమర్థవంతంగా మోడీ ఇంకోసారి ఉండవలసిందే, తర్వాత సంగతి చూద్దాం. ఇక పదేళ్ళు ఉన్నా మన ప్రతిపక్షాలు గట్టిగా లేవు, బలంగా పుంజుకునే శక్తి లేదు. ఇంతకుముందు రెండేళ్లకే ఓట్లు కాలే, రెండేళ్లకే ఓట్లు, అటువంటి పరిస్థితి అవుతుంది. జనాలు కూడా చాలా తెలియకొచ్చారు. మూడేళ్ళు 90% భోనిగి నియోజకవర్గం తెలియకొచ్చింది, 90% లేడీస్ మొత్తం బీజేపీకి వారు. ఒక మనిషి చెప్పినా ఆడ మనిషి అనే పరిస్థితి లేదు ఇక్కడ. బీజేపీ అంటే భువనగిరి ఏరియాలంతా బీజేపీ లేదు అనేది బాగా టాకు. కాంగ్రెస్ కూడా ఉంది బానేడ, కాంగ్రెస్ ఉంది కానీ మొగోళ్ళకి కాంగ్రెస్ పోయినా లేడీస్ బీజేపీకి వస్తాయి. బీజేపీని ఎక్కువ కాజ్ చేస్తారు లేడీస్ తెలివికొచ్చి. ఈ కాంగ్రెస్ వాళ్ళు కొట్లాడుతారు, ఇది 5 ఏళ్ళు ఉండేది భరోసా లేదు, రాష్ట్రంలోనే 5 ఏళ్ళు ఉండే భరోసా లేదు, కేంద్రంలో ఉంటుందనే నమ్మకం ఏముంది? రాదు, కేంద్రంలో రాదు, బీజేపీ రాదే సార్. నేను 57 సంవత్సరాలు ఉన్నా, నా అంచనా ప్రకారం ఈసారి కేంద్రంలో బీజేపీ వస్తుంది, కూటమి కూడా రాదు. రాదు
ఇక్కడ గట్టిగా ఉన్నది అమరీ. ఇక్కడ కాంగ్రెస్ చాలా గట్టి పార్టీ కదా. ఇంతకుముందు ఎక్కడది కాంగ్రెస్ 2 సార్లు పైల శేఖర్ రెడ్డి వచ్చాయి. కాంగ్రెస్ అంత బలం ఎక్కడది, కాకపోతే పుంజుకుంటుంది రేవంత్ రెడ్డి మాట మీకు అంతే కాని 3 బాగానే ఉంటాయి. బీజేపీ బాగానే ఉంటుంది, కాంగ్రెస్ బాగానే ఉంటుంది. ఊరేనే వస్తారు, ఊరేనే వస్తారు. నా 99% నా ఒపీనియన్ ప్రకారం నేను టీఆర్ఎస్ఏ. నేను టీఆర్ఎస్ఏ 2 సార్లు పెళ్లి సిగరెట్ కేసిన. ఇప్పటి వరకు తెలుగుదేశం ఎన్నికల్లో టీఆర్ఎస్కి వచ్చిన ఇంతవరకు కాంగ్రెస్కి వెళ్ళే, నేను వెళ్ళే కానీ ఈసారి కంపల్సరీ బీజేపీకి వేయవలసిందే. అంతే నా ఒపీనియన్ నేను చెప్తున్నా. అట్లా నిలబడని ఇదివరకు 2 సార్లు అవకాశం ఇచ్చినాం కదా. మరి అక్కడ అన్ని పిచ్చి పిచ్చి చేసాలు వేసి దళిత బంధు పెట్టి డబుల్ బెడ్రూమ్ పెట్టి మనోడైతే తప్పు చేస్తే పక్కకు నూకమా. డబుల్ బెడ్రూమ్ తప్పు కదా, దళిత కదా, అందరికీ వెళ్ళే దళిత అవలం అందం ఇచ్చిండు సిటీలో ఊళ్ళ పండి ఏడిచ్చిండు. దళిత బంధు తప్పు కదా, వాళ్ళకు 10 లక్షలు ఇచ్చే బదులు 100,000 10 మందికి ఇవ్వచ్చు కదా, అది తప్పు కాదు. మరి తప్పు నిర్ణయాలు దళిత 3 ఎకరాలు ఎవరికి ఇచ్చిండు ఇయ్యలే. నేను టీఆర్ఎస్ మనిషినే కాదంటలేను. అవలం అందము మంచి పని చేసి బాణ మందం చెడు పని చేసినా కూడా అంతకుముందు రేవంత్ రెడ్డి ఇట్లా పోతే ప్రజా అధికారం ఉన్నవాడు ఇవ్వలే కానీ ఆహ్వానించాలి. వాని పని చేయి చేయకపో ఆ కేసీఆర్ అహంతోటే ఓడిపోయాడు. పని చేసినా కూడా తప్పది ఓడిపోయి ఆయన అహంకారంతో. మరి ఆ 39 మంది గెలిచినంటే కూడా వాళ్ళ సొంత బలంతో గెలిచారు. మరి ఈయన దించాలనే ఉద్దేశంతో దించారు జనాలు కూడా. ఆ చేసిన వాళ్ళు ఆ సిటీలో డెవలప్మెంట్ అయింది కేటీఆర్ తోటి. సిటీలో వాళ్ళు ఏంటంటే డెవలప్మెంట్ చూసి వేసారు. ఊళ్ళలో డెవలప్మెంట్ లేదు, ఊళ్ళో డెవలప్మెంట్ లేదు. చిన్న మాట్లాడి పెట్టుకుంటూ మా ఊళ్ళే కూలిపోతున్నాయి డబుల్ బెడ్రూమ్. అవి రాకనే పాయ్ పంచకనే పాయ్. కాంగ్రెస్ సర్పంచ్, కాంగ్రెస్ సర్పంచ్ అయినా కానీ ఎమ్మెల్యే గట్టిగా ఉండి ఇవి ఎందుకు పంచవయా, లేని వాళ్ళకని ఇవ్వని చెప్పి గట్టిగా అనాలి కదా అని ఉండి పంచిపోయాలి. లేని వాళ్ళకి ఇవ్వండి. 39 కులాలు 39 క్వార్టర్స్ వచ్చినాయి మన తన 39 కులాలు ఉండదు. కులాలకు ఒకరికి ఇచ్చిన ఎంత మంచి ఊడి ఓ ఇసుంటి లోపాలు ఉండి సమస్య. ఎంపీ గెలవాలి. అది ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ రావాలి. బీజేపీ రాలేదనుకో కాంగ్రెస్ ఓడిపోతుండొచ్చు అంతే. అంతకంటే ఎక్కువ నేనేం చెప్పలే.